బాగుండదండి జగన్ గారి పాలన బ్రహ్మాండంగా ఉండాలి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు గతంలో ఒక రేషన్ కార్డు కావాలంటే విఆర్ఓలో ఎంఆర్ఓలో రోజులు కానీ నెలలో సంవత్సరాలు కూడా పట్టేది మరి ఈ మధ్య కూడా చూసారు 10 నిమిషాల్లో రేషన్ కార్డు ఇచ్చిన విషయాలు కూడా చూస్తే మీకు తెలుసు ఇప్పుడు వాలంటీర్ని తీసుకొచ్చి సచివాలయం పోతే గంటకు రేషన్ కార్డు ఇస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది వాలంటీర్ ద్వారా ప్రతి అకౌంట్లో పోవడం చాలా సంతోషం పథకాలు పేదల వరకు రీచ్ అవుతున్నాయా బ్రహ్మాండం బ్రహ్మాండం అప్ టు డేట్ డేట్ అంటే డేటు వాళ్ళ ఖాతాల్లో ద బ్యాంక్ చూడడానికి ఇప్పుడు ఊరిలో డైరెక్ట్ నేరుగా ఎమ్మెల్యే గారికి రావడం ఎమ్మెల్యే గారు రావడం ప్రజాపాలన ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారం రాగానే చాలా రేషన్ కార్డు తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి దాని గురించి మీ అభిప్రాయం అది అవసరం లేనట్టు అంటే నాకు కూడా రేషన్ కార్డు అవసరం లేదు కానీ రేషన్ కార్డు ఉన్నది తీసేయడం తప్పేం లేదు పేదవాళ్ళకి అందడం అనేది చాలా కరెక్ట్ అంటే అర్హులు కానికి తీసి అర్హులు అయ్యవడం మంచిది ఇప్పుడు టీడీపీ తరఫున పరమాగ లక్ష్మి గారు కూడా లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి అసానుభూతి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు అవకాశమే లేదు గతంలో మెజార్టీ కంటే ఎక్కువ భారీ మెజార్టీతో వస్తుంది ఎక్కడ అలిగేషన్ లేదు ఎక్కడ కార్యకర్తలు అవా అంటూ అసలు లేదు జగన్ గారు కూడా కార్యకర్తలకి కాళ్ళు రగేసే అవకాశం అయితే పూర్తిగా లేదు వాళ్ళ వల్ల ఎటువంటి ఆటంకాలు కానీ వ్యతిరేకత లేదు ఒకవేళ వ్యతిరేకత వస్తే కార్యకర్త వల్ల ఏ పార్టీ కానీ వచ్చేది అది అవకాశం లేదు బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది మరి మన స్టేట్లో అవకాశం ఆ అవకాశం ఎట్టొస్తుంది బీజేపీకి ఆడేదో ఆ వ్యతిరేకతను వాళ్ళు క్యాష్ చేసుకున్నారు వ్యతిరేకతే లేదు 9.5 నెలల పరిపాలనలో కనీసం ఒక్క మనిషి ఇదిలోకి వచ్చే పనే లేదు నాకు అది రాలేదు ఇది రాలేదు ఇది రాలేదు ఏ పార్టీ అయినా సరే 50 ఇళ్ళకి ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా జరుగుతేటప్పుడు ఎవరు రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేదు వ్యతిరేకతే లేదు కదా ఆ బీజేపీ ఎట్టొస్తుంది మరి సరే పవన్ కి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు బ్రహ్మాండంగా సాటిస్ఫాక్షన్ అయింది రైతులకు కావచ్చు పేదవాళ్ళకి కావచ్చు ఎవరికైనా ఏ వర్గానికైనా సరే అనుకున్నది అనుకున్నది చేశాడు చేసేది కూడా 100% ఎవరికి ఈదల మీద మాకు రాలేదని ఈదల మీదకి రావడం ఇంకా మా కార్యకర్త ఆ లీడర్ తిరగడం ఈ లీడర్ తిరగడం ఆ లీడర్ తిరగడం పోవడం అవన్నీ కూడా ఏమి లేదు డైరెక్ట్ ఆయన డైరెక్ట్గా ఒక వాలంటీర్ని పెట్టి వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి అందేడానికి చేయడం సంతోషం ఇప్పుడు అది మూడు రాజధానులు అని చెప్పి జగన్ గారు అంటున్నారు చంద్రబాబు గారు ఏమో నేను స్టార్ట్ చేశాను అది కావాలంటారు మరి ప్రజలు ఎప్పుడు మూడు రాజధానులు ఒక రాజధాని అవన్నీ కాదు ప్రజలకు అందే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయంటే ప్రజలు బతుకు ఇప్పుడు ప్రజలకి ఏం కావాలో చేసే వ్యక్తి అయితే అంతవరకు సాటిస్ఫాక్షన్ కానీ ఆడాడో కట్టే రాజధాని గురించి ఏడు రాజధాని గురించి 75% ప్రజలు ఎట్టిమెంట్ దాని గురించి ఆలోచించే విధానం కూడా లేదు ప్రజలు ఎట్ట ఆలోచిస్తారు వాళ్ళు రాజకీయ నాయకులు ఏదో రాజకీయంగా పొలిటికల్గా ఏదో విమర్శించాలనుకునే వాళ్ళు వాళ్ళకి అవకాశం అవసరం పేదవాడికి రాజధాని ఆడున్నది ఈ ఢిల్లీలో ఏం అవసరం చెప్పు వాడి ఆడకి పెడితే పోయే అవకాశాలు ఏమున్నాయి చెప్పు ఓవరాల్గా ఇప్పుడు జగన్ 18 నెలల బ్రహ్మాండంగా చేరుతున్నాయి ఇప్పుడు మనం ఒకప్పుడు అనుకునేది ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఒక ఇంజనీర్ స్టూడెంట్ ఒకరోజు లీవ్ పెట్టి మీసేవ అప్లై చేసి తర్వాత మండల ఆఫీస్కి పోవాలి ఈరోజు ఏం జరుగుతుంది 5 నిమిషాలు సచివాలయం పోయి అప్లై చేసి ఆ మంచి పని ఆ మంచి చూసుకుంటే మళ్ళీ 2 రోజులకంతా మెసేజ్ వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంటికే క్యాస్ట్ సర్టిఫికేట్ చేరుతుంది దానివల్ల ఇంకా ఇబ్బందులు ఏముంటాయి ఇప్పుడు ప్రజలకి మనం ప్రజల దగ్గర పాలన తీసుకుపోతేనే కదా ఇప్పుడు 14 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటాడు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ప్రజల దగ్గరికి పాలన తీసుకుపోయాడు ఈరోజు రైతు భరోసా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంక ఎనీ మ్యాటర్ కానీ నేను ఇంటికే చేరుతున్నాయి కదా నెక్స్ట్ ఇప్పుడు జనవరి నుంచి రేషన్ కూడా డోర్ డెలివరీ మనకు కావాల్సిన ప్రజాపాలన ఇప్పుడు అమరావతి అంటాం రాజధాని అంటున్నారు మూడు రాజధానులు అంటున్నారు కదా మూడు రాజధాని ఇప్పుడు అమరావతిలో ఏ పేదోడు ఆడు భూములు ఉండే దూరికి మహారాజుకి ఇప్పుడు ఆడు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరు అమెరికా నుంచి వచ్చే ధర్నాలు చేస్తున్నారు ప్రజలు ఏమైనా ధర్నాలు చేస్తున్నారా లేదు కదా వాళ్ళు దేంతో ఐసీజీ కార్లు అంటారు ఐసీజీ కార్ కాస్ట్ ఎంత 30 లక్షలు 30 లక్షలు పెట్టుకొని ధర్నా చేస్తే వాళ్ళు డబ్బు ఉంది కదా వాళ్ళేం వాళ్ళ పేదోళ్ళని ఏముంది లేదు కదా డబ్బు ఉండలే కదా డబ్బు ఉన్న వాళ్ళు పోయి మాకు ఇదే రాజధాని కాదు పేదోళ్ళకి అన్యాయం జరిగితే చెప్పండి డబ్బు ఉన్నారు అమెరికా నుంచి వచ్చి రాజధాని కోసం పోరాడుతున్నారు వాళ్ళు ఏమంటే అమెరికాలో ఉంటారు వాళ్ళు రైతులా ఐసీజీ కార్ ఎత్తుకున్న వాళ్ళు రైతులా పెడితే ఇప్పుడు రాయలసీమ వెనక్కి పడిన ఇది ఉంది ఇప్పుడు కోస్తా ఉంది అన్నీ డెవలప్ అవ్వాలి కదా ఇప్పుడు మనం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డెవలప్ చేయను లాస్ట్కి ఏమైంది మన పరిస్థితి
ఖాళీ చేతులతో తట్టలెత్తుకొచ్చుకున్నాం, అలా వచ్చాం కదా. అటు మూడు రాజధానులు డెవలప్ అయితేనే కదా మనకు కూడా కొంచెం బాగుంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న పనితీరు? అది నేను చెప్పాను కదన్న, వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి పోయి ప్రతి ప్రజల కాడికే పోయి పాలన జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఇప్పుడు ఒక మండలం ఉంది, మండలంకి రావాలి ప్రతి దీనికి. ఇప్పుడు అటు కాదు కదా, ప్రతిది ఇంటికాడే పోయి చేసుకుంటున్నారు కదా. ఇంటికే పోయి మొత్తం వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇప్పుడు 50 మందికి కలిస్తే ఒక వాలంటీర్, 50 మంది కాడికి పోయి మొత్తం సేకరి డేటా సేకరించుకొని సచివాలయంలో పోయి అని చేసుకుంటున్నారు కదా. మండలం పోయే పని లేదు కదా, మండలం అధికారి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఆఫీసులో వస్తాడో తెలియదు కదా. ఆ పాలన లేదు కదా, ఆ పాలన 14 ఏళ్ళ పాలన, అది వాళ్ళ పాలన వేరే మన పాలన వేరే కదా. నేరుగా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు అంతా. మనం చూసి ఇప్పుడు కర్ణాటక కానీ తమిళనాడు కానీ సౌత్లో రిమైనింగ్ రాష్ట్రాలు మనం చూసి ఫాలో అవుతున్నాయి కదా. గత ఎమ్మెల్యే ఎక్కిప్పుడు మధు గారికి వేరియేషన్ ఎలా ఉంది? గత ఎమ్మెల్యే గెలిచినాక హైదరాబాద్లో పోయి కూర్చుంటాడు, మా ఎమ్మెల్యే గెలిచినాక ప్రజల మధ్యలో కూర్చున్నాడు, అంతే. ప్రజలకు చేరువలో ఉన్నారు కదా, చూస్తున్నారు కదా అందరూ కూడా. మొన్న కోవిడ్లో అందరూ బయట ఉంటే మా ఎమ్మెల్యే ప్రజల మధ్యలో ఉన్నాడు, వాళ్ళకి ఏమేమి కావాలి అన్నీ ఇచ్చాడు కదా. శానిటైజర్లు కానించి ట్యాబ్లెట్లు కానించి మొత్తం మనకి ప్రోటీన్ ఫుడ్ కానీ అన్నీ ఇచ్చాడు కదా. రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు వచ్చిన జగన్ గారు అంటున్నారు ప్రతిపక్షాలు, దాని గురించి మీ అభిప్రాయం? రేషన్ కార్డులు అర్హత లేని వాళ్ళు అంటే ఇప్పుడు 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తొలగదు, 5 ఎకరాల పైన వాళ్ళకి రేషన్ కార్డు తొలగదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ధనికులు కాబట్టి రేషన్ కార్డు తొలగుతుంది, పేదవాళ్ళకి ఊరికి రేషన్ కార్డు తొలగదు కదా. అంటే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి తీసేశారు, అంతే. అంటే వాళ్ళు ధనికులు కాబట్టి రేషన్ కార్డు పోతా ఉంది, పేదవాళ్ళు అయితే ఎందుకు రేషన్ కార్డు పోతుంది, పోదు కదా. అంటే 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు 25 తారీఖు, అవును. ఈసారైనా ఇస్తారా లేకపోతే మళ్ళీ పోస్ట్? ఖచ్చితంగా ఈసారి ఇస్తారు, ఈసారి ఇస్తారని చెప్పారు కదా ఆల్రెడీ సీఎం గారు. ఎందుకు ఇవ్వలేకపోతారంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు పోయి కోట్ల కేసు వేసే వాళ్ళు కదా, ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు కేసు ఇవ్వకపోతే ఎందుకు ఇస్తారు? ఇస్తారు కదా, ఎందుకు ఇక్కడ పోతుంది? ఇక్కడికి ఎప్పుడు ఇచ్చేసి ఉంటారు కదా. వాళ్ళు కోట్ల కేసు వేసి ప్రజల మధ్యకి పోకూడదు, ఇది హామీలు పో, ప్రజలకు మంచి ఉపయోగం మీరు కూడా సహకరించాలి. కానీ వాళ్ళు సహకరిస్తున్నారా? ఆ కోట్ల కేసు వేయడం, ఈ కోట్ల కేసు వేయడం, స్టేలు తెచ్చుకోవడం, అది చంద్రబాబు రాజకీయం, అదే తెలిసిందే కదా. కోట్ల కేసు వేసి పని జరగనే కంటే అడ్డుపడతాడు. బీజేపీ కానీ పవన్ కానీ వచ్చే అవకాశం ఈసారి ఛాన్స్ ఏమైనా వచ్చే వాళ్ళకేమన్నా? ప్రజల పాలన జరిగేటప్పుడు యాడ్ ఛాన్స్ ఉంటుందప్ప. మనకు ప్రజలకు అన్యాయం చేస్తే ఇంకో పార్టీ వచ్చి ఇక్కడ పుంజుకోవచ్చు అనుకోవచ్చు. ప్రజలకు అన్ని సక్సెస్ జరుగుతున్నాయి కదా, ప్రతిదీ ఇంటికే పోతా ఉంది, అన్ని ఇంటికి పోతా ఉంది. రేపు ఇల్లు ఇస్తున్నారు పేదవాళ్ళకి, ఎప్పుడన్నా ఇల్లు ఇచ్చిన చరిత్ర చూసిన 10 లక్షలు ఇల్లు ఇచ్చింది. పేదోళ్ళ మనసు తెలిసిన ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి పేదోళ్ళకి ఇల్లు చేరుతున్నాయి. 14 ఏళ్ళ సీనియర్ అంటాడు, ఏమి ఇచ్చాడు 14 ఏళ్ళల్లో? ఆ కార్పొరేట్ కంపెనీలు అంటే, ఈ కార్పొరేట్ కంపెనీ అంటే, సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు, ఏడ సింగపూర్ వచ్చి ఏం డెవలప్ అవుతుంది? ప్రజలు పేదోళ్ళ దగ్గరికి పోతేనే కదా. నువ్వు ఎంత పెద్ద సింగపూర్ తెచ్చినా కూడా పేదోడు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటే ఏం లాభము? రైతు బాగుంటేనే కదా, రైతు బాగుంటేనే కదా, రైతు పండించే పంట తింటేనే కదా మనం ఇది ఉంటాము. మొత్తం మీద జగన్ గారు వచ్చి 18 నెలలు జనాలు సాటిస్ఫై, అంత సాటిస్ఫై కదా. ప్రజాపాలన అంతే, ఇంకా సాటిస్ఫై అయిన దానికి దానికి అర్థం చేసుకోవచ్చు మనం. ప్రతిది ఇంటికి పోతా ఉంది, ప్రతి వాలంటీర్ వ్యవస్థ కానించి ప్రతిని మేము ముందు ఏడికి రావాలి, మనం ఆఫీస్కి రావాలి. ఏరే ఒక ఇప్పుడు సపోజ్ 4 మండలాలు అనుకో కాన్స్టిట్యూన్స్లో, అన్ని విలేవులకు ఒక 50-60 గ్రామాల పంచాయతీలు కలిసి ఒక మండలంకి రావాలి. సోమవారం తలవారితో వచ్చి వెయిట్ చేస్తే సాయంకాలం దాకా కూడా పనులు అవ్వు. కానీ ఇప్పుడు అది లేదు కదా, నేరు ఇంటికి అడిగి రిసీవ్ చేసుకున్నారు, సచివాలయంలో అప్లికేషన్ వేస్తున్నారు, 2 రోజుల కింద పని అవుతుంది కదా వాళ్ళకి. 24 అవర్స్ అవుతాయి, 48 అవర్స్ అవుతున్నాయి. ఎమ్మెల్యేని కలిసినంత ఇది, ఒక విఆర్ఓని కలవాలంటే గతంలో ఒక ఎమ్మెల్యేని కలిసినంత ఇది, ఒక 10-20 రోజులు కూడా ఆయన అనకటి తిరిగేవాళ్ళు. ఈ పొద్దు 10 గంటల కాదు వచ్చి మా గ్రామంలోనే వచ్చి ఫింగర్ పెట్టే స్టేజీకి వచ్చింది. ఎందుకంటే ఏవిఆర్ఓ కానీ ఎవరు కూడా మా గ్రామంలో ఉండాల్సిందే, ఇంకా మండల కేంద్రం కానీ ఎంత అన్ని లేకుండా ఈజీ బ్రహ్మాండంగా. అసలు మా మండల కార్యాలయం పోయేవాడే లేరు ఇప్పుడు. సచివాలయాలు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, ఏమి లేవు. అంటే కాదు కదా, ఇప్పుడు వచ్చిన 18 నెలల్లోనే గ్రీన్ రోడ్లు పడినాయి. ముందు మీరు జస్ట్ 2014-2019 చూడండి, 19-24 తర్వాత చెప్పాలి ఇది పాలన బాగాలేదనేసి. మీరు 18 నెలలు ఇప్పుడు రావు, ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్న 9 నెలలు అవ్వాలి కదా, రేపే బిడ్డగా అంటే వస్తుందా? రాదు కదా, కొన్ని రోజులు పోతేనే కదా ఏమైనా. అట్లా 2 ఇయర్స్ చేస్తే నువ్వేం చేయను నేను ఏం చేయను తెలుస్తుంది, వేరియేషన్ పెట్టాం ఆ ఇయర్కి ఇయర్కి ఏం డిఫరెన్స్ అని తెలుస్తుంది కదా.